ఇక రాహుల్ గాంధీ గారి మాట పక్కకు పెడితే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ నాయకులు ప్రస్తుతం వారి ఎమ్మెల్సీ గారు నేను ఒక ప్రశ్న అడుగుతా దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినరు జీవన్ రెడ్డి గారికి అవకాశాలు రిపీటెడ్ గా జగిత్యాల ప్రజలు ఇచ్చిన్నారు ఇస్తే మరి కింద కార్యకర్తలకు కూడా పదవులు ఇచ్చుకోవాలి కదా మొదటిసారి అవకాశం వస్తే ఏం చేశారు జీవన్ రెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ అవకాశం వస్తే ఎవరికి ఇచ్చారు వాళ్ళ తమ్ముడి భార్య వాళ్ళ మర్దలకి చైర్పర్సన్ ఇచ్చారు మరి అదే మా సంజయ్ ఎమ్మెల్యే అయినాక మొదటిసారి అవకాశం వస్తే మున్సిపల్ చైర్పర్సన్ ఒక పద్మశాలి ఆడబిడ్డకి ఇచ్చిన రాయకల్ మున్సిపాలిటీ చేసుకొని 25 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ మరొక పద్మశాలి బిడ్డ మా సీనియర్ నాయకులు హనుమాన్ల సార్కి ఆడ అవకాశం ఇచ్చినాం ఇంకొక దగ్గర రాయకల్ల మార్కెట్ చేస్తే మొదటిసారి మార్కెట్ చైర్మన్ మా చెల్లె ఉష ఇక్కడ ఉన్నది ఆమెకి ఇచ్చుకున్నాం తర్వాత ఇంకొరికి ఇచ్చినాం ఇప్పుడు 35 ఏళ్ళు ఈ బిడ్డ దళిత బిడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ రాయకల్ల ఉన్నది జరిగిందా ఎక్కడైనా భారతదేశంలో ఏదైనా మార్కెట్లు ఎక్కడైనా ఏదైనా సబ్జీ మండీల దళితులు చైర్మన్ గా ఉన్నారా నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని పెట్టిన్రా మీరు ఈ అంశం మీ దళిత డిక్లరేషన్ల చెప్పండి వాళ్ళ ప్రజలకన్న నేను అడుగుతా ఉన్నా ఏం పెట్టిన్రు దళిత డిక్లరేషన్ల మనం దళిత బంధుకు 10 లక్షలు ఇస్తారట వాళ్ళు 12 లక్షలు ఇస్తారట మనం ఇచ్చిన పోడు పట్టాలు కాకుండా వాళ్ళు ఇంకో 3 ఎక్కువ ఇస్తారట అంటే ఏక్ బాత్ బోల్తే భయ్ నకల్ మారే తోబి అకల్ సే మారనా బోల్కే బోల్తే కొంచెం ఆలోచన ఉండాలే కదా ఏం మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నాం ప్రజలకు ఒక ఆలోచన ఉండాలి కదా అటువంటి ఆలోచన లేదు మనం ఏదంటే దానికి ఇంకో 2 ఎక్కువ ఇస్తాం అనుడు తప్పితే వేరే ముచ్చట లేదు అక్కడ క్రియేటివిటీ లేదు కమిట్మెంట్ లేదు ఏమీ కూడా లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయి ఆలోచన లేక మొత్తానికే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అట్లా భారతదేశంలో రిజెక్ట్ చేస్తున్న పార్టీని మన జగిత్యాల నమ్ముదామా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి।